हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल फरीद करमान। अस्सलाम वालेकुम, नमस्ते, आदाब। फ्रेंड्स, ये रोज़ चिकन पिकल, ये चिकन निल्वा पच्चड़ी फ्रिज लो पेट्टकुंडा रेंडु मूडु नेलु निल्वा उंचुकोवच्चु। फ्रेंड्स, ये चिकन पच्चड़ी टेस्टिंग चूद्दाम, लेट्स स्टार्ट अवर वीडियो। दीन कोसम 600 ग्राम्स बोनलेस चिकन तीसुकुन्नानु। ఈ విధంగా పీసులు పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకోవాలి. శుభ్రం కడుక్కున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2-3 స్పూన్స్ నిమ్మరసం ఉంటే నిమ్మరసం, నేను ఇందులో వెనిగర్ వేస్తున్నాను. వీటినన్నిటినీ కలిపి మసాలాలు రెడీ అయ్యే వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మసాలా కోసం ఒక ప్యాన్ తీసుకున్నాను, అందులో 1/2 కప్ ఆవాలు వేస్తున్నాను. లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇందులో 2 టీ స్పూన్ల జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను, అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. మంట లో ఫ్లేమ్లో ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 4-5 లవంగాలు, 3-4 ఇలాచి, కొంచెం 2 ఇంచులు దాల్చిన వేస్తున్నాను. లైట్గా వేయించుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిక్సీ పట్టే వరకు మనం చికెన్ ఉడికించుకుందాం. స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి అందులో మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ ఉడికిన కొద్దీ ఇందులో వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో వేరే వాటర్ యాడ్ చేయొద్దు, ఈ వాటర్తోనే ఈ చికెన్ను ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా చూడండి వాటర్ ఎలా వచ్చాయో. ఇందులో చికెన్లో వచ్చిన వాటర్తోనే మనం చికెన్ ముక్కల్ని ఉడికించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చికెన్ ముక్కలు విరగకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈలోపు మన మసాలాలు రెడీ అయ్యాయి. మిక్సీ వేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా సన్నంగా మిక్సీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వాటర్లోనే మన చికెన్ మొత్తం కంప్లీట్గా ఉడికింది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బ్యాండి ఒక బోగన పెట్టుకుందాం. అందులో 300-400 గ్రామ్ పల్లి నూనె వేశాను. గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఉడికించుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవద్దు. చూడండి, ఈ విధంగా ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు ఫ్రై అయ్యే వరకు ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. చూడండి, చికెన్ ఈ విధంగా ఫ్రై అయింది. ఇంకా కొంచెం కావాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం చికెన్ పీసులన్నిటినీ తీసేసుకుందాం. అదే ఆయిల్లో నేను ఆవాలు వేసాను, 1 టీ స్పూన్.
अलागे ఒక టీ స్పూన్ జీలకర్ర लो फ्लेम లో పెట్టుకోవాలి గ్యాస్ అలాగే 2 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మన పచ్చడి చెడిపోయే అవకాశం ఉంటుంది అల్లం వెల్లుల్లి వాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసాను ఈ ఫ్రై అయ్యాక అందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక అందులో మనం నూరి పెట్టుకున్న మసాలాలన్నిటిని వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ అదే విధంగా కారం 2 3 టీ స్పూన్లు నిండుగా వేసుకోవాలి మంచి కారం అయితే తక్కువ కొంచెం కారం తక్కువ అయితే తక్కువ వేసుకోవాలి నేను 3 టీ స్పూన్ల కారం వేసాను ఇలా కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్ గా మన చికెన్ పికిల్ రెడీ అవుతుందో అలాగే 3 టీ స్పూన్ salt వేస్తున్నాను అది కూడా నిండుగా కొంచెం ఉప్పు ఎక్కువనే ఉండాలి ఫ్రెండ్స్ ఇందులో पदी पदिहेनु एल्लिपायल्नी पोट्टु तीसी पेट्टुकुन्नानु पेद्दगा उंटे कट चेसुकोवाली फ्रेंड्स नेनु इंदुलो वेस्तुन्नानु ओसारी एल्लिपायल्नु कूडा कलुपुकुन्न तर्वात नेनु 10 पेद्द निम्मकायल रसान्नी पिंडुकोनी पेट्टुकुन्नानु चिवरगा ई निम्म रसन्नु पोस्तुन्नानु अप्पटि वरकु మన పచ్చడి చల్లబడుతది ఆ తర్వాతనే నిమ్మరసం పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ పికిల్ రెడీ అయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పక చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటూ థాంక్యూ వాచింగ్ అవర్ వీడియో ఫరీద్ కర్మాన్.